चित्तूर जिला तिरुपति नगर में सिंधु पार्क होटल जरिगिन कार्यक्रम में तेलंगाना आंध्र प्रदेश मोट्टमोदटि बायो कवर्स मैन्युफैक्चरिंग कंपनी ISO सर्टिफाइड अनुमति पोंदिंदनी ई कवर पर्यावरणानिकी ఎటువంటి హాని కలిగించదని గ్రీన్ ఆన్లైన్స్ బయోటెక్ యజమాని నందిని పాటిల్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కంపెనీ సీఈఓ అభినవ్ పాటిల్, టీటీడీ మాజీ పాలక మండలి సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అది చూపించడానికి 90 డేస్ పడుతుంది. స్పాట్ గా తెలియాలి ఇది ప్లాస్టిక్ కాదా అనేది సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గాని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చెక్ చేయడానికి ఈ డైక్లోరైడ్ మీథేన్ వాడతారు. సో ఆన్ ది స్పాట్ లో తెలిసిపోతుంది ఇది ప్లాస్టిక్ కాదా. సో నా చేతిలో ఉంది ఒకటి సార్ ప్లాస్టిక్. ఇది ప్లాస్టిక్ వేస్తాం సార్. ఇది వచ్చేసి మా కంపెనీ బయో ప్లాస్టిక్ సార్. సో ఇలా కరుగుతే ఇది కంపల్సరీ 100% బయో డిగ్రేడబుల్ అవుతుందని కాన్సెప్ట్ సార్. ఇది ప్లాస్టిక్ ఇలా ఎన్ని ఎన్ని ఉన్నా ఇలా అలా ఉంటుంది. సో ప్లాస్టిక్ వాడుతుంది అది మన ఇండియాకి వచ్చే వరకు 1,78,00,000 మెట్రిక్ టన్స్ వాడుతుంది. అది మన తెలంగాణకు వచ్చే వరకు 1,21,000,000 మెట్రిక్ టన్స్ వాడుతుంటే ఆంధ్రాకి వచ్చే వరకు 1,28,000,000 మెట్రిక్ టన్స్ వాడుతున్నారు. సో ఇది చూడవరకు మాకు కొంచెం బాధాకరం అనిపించింది. ఎవరో ఒకరు ముందుకు రావాలి. అశోకుడు చెట్లు నాటిందని మనకు కాన్సెప్ట్ తెలుసు సార్. ఒక చెట్టు నాటాడా 100 చెట్లు నాటాడు కానీ ఇప్పటి వరకు దాన్ని స్ఫూర్తి ఇస్తూ గవర్నమెంట్ కానీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ కానీ ఎమ్మెల్యేలు కానీ ప్రతినిధులు అందరూ ఒకటి చెట్లు లాంటి నాటాలనేసి మేము ఒకటి ఇండస్ట్రీ స్థాపించాం సార్. మాలాగా ఒకరు వచ్చి ప్రతి ఒక్కరు రావాలి. ప్రతి ఒక్కరు ఇలాంటి ఫ్యాక్టరీ పెడుతూ ప్రతి ఒక్కరు వచ్చి ప్లాస్టిక్ అగెనిస్ట్ పెడితే అట్లీస్ట్ భావి భవిష్యత్తులకు ముందు మన జనరేషన్ పిల్లలకు ఆస్తులు ఇవ్వకుండా పర్లేదు కానీ మంచి కాలుష్యం రహితంగా మంచి ఎన్విరాన్మెంట్ ఇస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నాను సార్. నా పేరు అభినవ్ పటేల్. మా కంపెనీ గ్రీన్ అలయన్స్ పేరు.